Sridevi! ఏమిట్రా చూపు, పిచ్చి పట్టి చూస్తున్నావా? అర్థం కాక చూస్తున్నావు. నీ బిడ్డ, నీ గారాల కొడుకు, ఏకైక సుపుత్రుడు, నీకు తల కొరివి పెట్టవలసిన వాడు. నీ చేత తల కొరివి పెట్టించడానికే తీసుకొచ్చా. నువ్వు పెద్ద మనిషివా? సంఘంలో అవినీతిని, కుళ్ళను బయటపెట్టే నిజాయితీ పరుడువా? అయితే చెప్పరా, వీణ్ణెందుకు చంపాను చెప్పు. తెలుసు, వీడే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడని నీకు తెలుసు. ఆ వార్త ప్రభుత్వానికి తెలియజేయకుండా నీకున్న పలుకుబడితో, డబ్బుతో న్యాయాన్ని, చట్టాన్ని కొనేశావని నాకు తెలుసు. అందుకేనా ఏ న్యాయస్థానం ఇవ్వని, ఇవ్వలేని తీర్పును నేనిచ్చింది? కొడుకు అబద్ధం చెబితే నాలుక కోసెయ్యాలిరా? దొంగతనం చేస్తే చెయ్యి నరికెయ్యాలిరా? అదిరా, అది నా బాధ్యత గల తండ్రి చేయవలసిన పని. అంతేకాని వాడు చేసిన మెదడుపోళ్ళని సమర్థించే నీలాంటి తండ్రుల్ని నరికి ముక్కలు చెయ్యాలిరా? పోకులు పెట్టాలిరా? ముక్కలు చెయ్యాలి. వదలు, ఇలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. వదలు. నాకేం తెలియదు, నీకు అన్యాయం చేసిన వాడా స్వామి శంకర? మీ అమ్మ చంపింది కూడా వాడే. కావాలంటే నా దగ్గర ఆఫర్ ఉన్నాయి. లేదు లేదు లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు, నేను చంపాలని చంపలేదు. ఆ విషయంలో అవి ఏమేమంది, నేను ఆ విషయంలో మెడపెట్టుకున్నాను. అంతే, చచ్చిపోయింది. లేకపోతే నా చేతులారా నా భార్య నేను చంపుకుంటాను. నీ భార్య అంటే నువ్వు? అవును బాబు, నేను నీ తండ్రిని బాబు, నేను నీ తండ్రిని. ఎప్పుడో చేసిన ఒక తప్పు గాను నిన్ను నాకు దూరం చేసిందన్న కోపంతో ఈ పని చేశాను బాబు. కేవలం నీ కోసం చేశాను బాబు. నిజం బాబు, నా మాట నమ్ము. ఆ భగవంతుని మీద పట్టు. భగవంతుడు, ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ప్రేమను సృష్టిస్తాడు. ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ద్వేషాన్ని కల్పిస్తాడు. ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని వేరు చేస్తాడు. ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని కలుపుతాడు. ఆ భగవంతుడే ఈరోజు ఈ తండ్రిని, ఈ కొడుకును ఈ విధంగా కలిపాడు. కాని చరిత్రలో ఇక ముందు ఇటువంటిది జరగకుండా, ఏ తండ్రి కొడుకు ఇలా కలుసుకోకుండా, ఏ తండ్రి ఏ కొడుకు చేతిలో ఇలా కుక్క చావు చావకుండా నిన్ను, నన్ను సృష్టించాడు. నువ్వొక స్వామీజీ, ఇదొక ఆశ్రమం, ఇక్కడ జరిగేవి పూజలు. బాబు బాబు, నేను తప్పు చేశాను, అదే తప్పు నువ్వు చేస్తావా? నీ కన్న తండ్రిని నువ్వు చంపుతావా? వద్దు బాబు, వద్దు బాబు. కన్న తండ్రివి కాకపోతే నిన్ను చంపి ఉండేవాణ్ణి కాదేమో. నా తండ్రివి కావటమే నీ పాపం పండి, అందుకే నిన్ను చంపకుండా వదలు. అది కాదు బాబు, ఏమీ కాదు. కట్టుకున్న భార్య చావును, కన్న బిడ్డల నాశనాన్ని, కన్న భూమి వినాశనాన్ని చూచిన నీలాంటి కృతజ్ఞుణ్ణి మంచి పారయ్యాలి. నా తల్లిని చంపినందుకు కాదు, దేశానికి దోహం తలపెట్టినందుకు, ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పించుకున్నందుకు, ఈ పగటి వేషం కట్టి ప్రజల్ని మోసం చేసినందుకు నిన్ను వదలను. Thank you.
Stop it!